రఘురామకు బిగ్ షాక్. అందరూ దూరం పెట్టేశారే. వినడానికి విచిత్రంగానే ఉంది ఈ విషయం. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరిన తరువాత సీట్ల పంపకాలపై చర్చలు మొదలయ్యాయి. చంద్రబాబు నాయుడు ఇంటిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ తరఫున కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు పాండా చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో ఎంపీ సీట్లు ఏ పార్టీకి ఎన్ని, ఎన్ని అసెంబ్లీ సీట్లలో ఎవరు పోటీ చేయాలనే విషయంపై మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే మిగిలిన విషయాల సంగతి ఎలాగున్నా ఒక విషయంలో మాత్రం మూడు పార్టీల నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. అదేంటంటే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలోనేనట. రాజును తీసుకుని టికెట్ ఇచ్చి పోటీ చేయించడానికి ఏ పార్టీ కూడా ఇష్టపడడం లేదట. ఏ పార్టీ తరఫున పోటీ చేయించాలనే విషయంపైన మూడు పార్టీల నేతల మధ్య చర్చ జరిగిందట. ఆ చర్చలో రాజును మీ పార్టీలోకి తీసుకుని టికెట్ ఇవ్వమంటే కాదు కాదు, మీరే తీసుకుని టికెట్ ఇవ్వమని మిగిలిన రెండు పార్టీల నేతలు చెప్పారట. అంటే ఎవరికి వారు రెబల్ ఎంపీని పక్క పార్టీలోకి తీసుకోమని చెప్పినట్లు తెలుస్తోంది. దీని అర్థం ఏంటంటే మూడు పార్టీలు కూడా రాజును పార్టీలో చేర్చుకుని ఎంపీగా టికెట్ ఇచ్చే ఉద్దేశంలో లేనట్లు అర్థమవుతోంది. టీడీపీ, జనసేనలో దేనికదే చేయించుకున్న సర్వేల్లో రఘురామరాజు గెలవరని రిపోర్ట్ వచ్చిందట. ఆయన్ను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడానికి టీడీపీ, జనసేన అధినేతలు ఇష్టపడలేదని సమాచారం. అందుకనే ఇద్దరూ కలిసి బీజేపీలోనే చేర్చుకుని టికెట్ ఇవ్వమని షెకావత్కు చెప్పారట. అందుకు షెకావత్ కూడా అభ్యంతరం చెప్పారని తెలుస్తోంది. ఇంతకాలం చంద్రబాబు, పవన్కు రాజు చేసిన సేవలనైనా గుర్తుంచుకోకపోవడం మరీ అన్యాయంగా ఉంది. రాజు ట్రాక్ రికార్డు బాగా తెలుసు కాబట్టే మూడు పార్టీల్లో ఏది కూడా రాజును చేర్చుకునే ఉద్దేశంలో లేవని అర్థమవుతోంది. కాకపోతే తనకున్న పరిచయాలను ఉపయోగించి ఏదో పార్టీలో చేరి పోటీ చేయాలని రఘురామరాజు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మొన్న ఢిల్లీలో అమిత్ షా ఇంటిలోకి వెళదామనుకున్న రాజును సెక్యూరిటీ ఆపేసిందట. చంద్రబాబు, పవన్తో పాటు అమిత్ షా ఇంటిలోకి వెళదామని రాజు ప్రయత్నిస్తే సెక్యూరిటీ అడ్డుకున్నారట. చంద్రబాబు పవన్ను మాత్రమే లోపలకు పంపమని తమకు ఆదేశాలున్నట్లు స్పష్టంగా చెప్పారట. అంటే తాజా పరిస్థితికి ఢిల్లీలో ఘటన సింబాలిజమా?